మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి బండి సంజయ్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి కొద్దిసేపు రాస్తారోకో చేపట్టారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో బండి సంజయ్పై ఫిర్యాదు చేశారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళది ఎంత దౌర్భాగ్యమైన పదజాలాన్ని ఉపయోగిస్తుంది రాణి రుద్రమాదేవి, అది కరెక్ట్ కాదు. ఎవరు కానీ ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలనే కనీస జ్ఞానం లేకుండా ఒక రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ఒక వ్యక్తి ఇంత ఒక పదవిలో ఉన్నటువంటి భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు తను చేసినటువంటి మాటలు మాట్లాడిన మన బండి సంజయ్ గారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతున్నాము. నేను ఒక మహిళా ప్రజాప్రతినిధిగా కోరుతున్నాను, ఇలాంటి మాటలు మాట్లాడొద్దని, వాళ్ళకు కూడా మహిళలు అనేది గౌరవం ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఒక రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ గారు మరి జాగృతి అధ్యక్షురాలు ఒక మహిళలకే స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళ కవితక్క గారిని మరి అసభ్యకరమైనటువంటి బండి సంజయ్ గారు మీరు ఒక హోదాలో ఉండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి ఒక మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మీరు కవితక్కని క్షమాపణ కోరాలని కోరుకుంటున్నాము. కవితక్కని